మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. సో ఏమంటారు దాన్ని, సిపియు ప్రాసెసర్ అని అంటారు, లేకపోతే కనుక సే సిపియు అంటారు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపియు అంటారు. సో అసలు ఆ సిపియు ఎప్పుడు వచ్చింది, ఆ ఎగ్జాంపుల్స్ అవి కూడా చూద్దాం. సో ఇదిగోండి, లేటెస్ట్ సిపియు అలా ఒక ప్రాసెసర్ అంటే ఎలా ఉంటుందంటే కనుక ఇలా ఒక చిప్ లా ఉంది, చిన్న చిప్. సో ఒక చిన్న చిప్ ఉంది కదా, ఇది i7, ఇంటెల్ వాళ్ళది i7 చిప్. సో ఇదే ఒక ప్రాసెసర్. ఎంత ఉంటుందంటే మన ఒక అరౌండ్ 1.5 ఇంచ్ అంత ఉంటుంది మన కంప్యూటర్లో కానీ మన మొబైల్లో కానీ, చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ ఒక్క ఇంత చిన్న సైజే మొత్తం మన కంప్యూటర్లో జరిగే ప్రాసెస్. మీరు గేమ్ ఆడుతున్నా, మీరు ఫోన్ మాట్లాడుతున్నా, మీరు ఏది జరుగుతున్నా సరే, ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సరే ఈ సిపియు మీద నుంచే వెళ్తాయి. సో వెనకాల ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే సమ్ ట్రాన్సిస్టర్స్ అన్నమాట. సో ప్రీవియస్గా ఎప్పుడో అసలు ఫస్ట్ దాకా వెళ్ళొద్దు, లేటెస్ట్గా మనకు తెలిసిన ప్రాసెసర్లు ఏంటంటే ఇంటెల్ i7. i7లో లేటెస్ట్ ఉంది. అంతకు ముందర ఏంటంటే పెంటియం అని ఉండేది. ఎప్పుడంటే అరౌండ్ మీరు పుట్టినప్పుడు 2000 2002లో పెంటియం అనే ఒక ప్రాసెసర్ ఉండేది, అది కూడా ఇంటెల్ వాడే. సో దాని మీద ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయంటే అరౌండ్ 1 crore ట్రాన్సిస్టర్స్ ఉండేవి, అరౌండ్ 10 million అంటే 1 crore ట్రాన్సిస్టర్స్ ఉండేవి. ఇప్పుడు అరౌండ్ 1.8 billion ట్రాన్సిస్టర్స్ ఉంటున్నాయి. దేని మీద, ఈ i7 లేటెస్ట్ ప్రాసెసర్ మీద అరౌండ్ 1.8 billion ట్రాన్సిస్టర్స్, అంటే అరౌండ్ 1 billion అంటే 100 crores, అరౌండ్ 180 crores ఆఫ్ ట్రాన్సిస్టర్స్ చాలా చిన్నదాని మీద ఉంటున్నాయి. లోపల ఇదంతా ఏంటంటే ఒక చిన్న లైట్ పల్స్లో ఉంటుంది అనమాట. సో జీరోస్ అండ్ వన్స్ అన్నీ కూడా దీంట్లోనే స్టోర్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్. సో లైట్స్, చిన్న చిన్న లైట్ వెలుగుతుంది, ఆ లైట్ వెలిగితే కనుక 1 కింద, ఆఫ్ అయితే కనుక 0 కింద. సో అలా తీసుకుంటుంది అనమాట. మీరు ఏది ఓపెన్ చేసినా, నేను ఇప్పుడు జూమ్ చెప్తున్నా, మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా వేరే యాప్ ఓపెన్ చేసుకున్నా, మీరు ఒక గేమ్ ఆడుతున్నా, ఏదన్నా సరే వితౌట్ సిపియు యు కెనాట్ డూ ఎనీథింగ్. మీరు సిపియు లేకుండా ఏమీ చేయలేరు. సో అది సిపియు అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూసాం. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి ఐఓ యూనిట్. ఐఓ యూనిట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్. సో ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి, మన ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి ఇన్పుట్ డివైస్ ద్వారా నెక్స్ట్ లోపల ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ డివైస్ ద్వారా అవుట్పుట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఇదంతా ఎవరు చేస్తారంటే ఐఓ యూనిట్. సో ఇన్పుట్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ యూనిట్ చూసుకుంటుంది, లోపల మధ్యలో అంతా ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత అవుట్పుట్ డివైస్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది అన్నాను కదా, సో మధ్యలో ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఇంకొక 2 units ఉన్నాయి, ఒకటి సిపియు ఇంకొకటి మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, మన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మెమరీ యూనిట్లో సేవ్ చేసుకుని ఫ్రమ్ మెమరీ యూనిట్ సిపియు అనేది ప్రాసెస్ చేస్తుంది. సో అవి ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఏ ఇన్స్ట్రక్షన్స్ అయినా సరే ఈ సిపియు అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో అర్థమైంది కదా, ఏదైనా సరే ఈ సిపియు అనేది చూసుకుంటుంది. సో మనకు ఆల్రెడీ ఒక బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ చూసాం కదా. సో ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, మెమరీ యూనిట్, ఇంకొకటి ఏంటంటే సిపియు. సో సిపియు గురించి మన ఈరోజు మన ఈ యూనిట్ మ్యాక్సిమమ్. సో హిస్టరీ, అసలు ఆ సిపియు అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే, మనకి అసలు ఎలా సిపియుని ఎలా ఎవరన్నా జనరేషన్స్ ఆఫ్ సిపియు అన్నారనుకోండి, జనరేషన్స్ ఆఫ్ సిపియు అన్న వెంటనే మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గుర్తు రావాలి. సో ఫస్ట్ జనరేషన్లో మనం ఏం వాడేవాళ్ళం, ఫస్ట్ జనరేషన్లో సమ్ ఏ ట్రాన్సిస్టర్స్ కాకుండా ఈ వాడేవాళ్ళం. సో అరౌండ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఎప్పుడు వచ్చినాయి అంటే సెకండ్ జనరేషన్. సో అరౌండ్ 1971 నుంచి 4th జనరేషన్ వాడు. ఫస్ట్ జనరేషన్లో జస్ట్ మనకి ఒక లైట్ టైప్ ఉంటే చాలా అని చెప్పాను కదా,
సో అవన్నీ వాడేవాళ్ళం ఫస్ట్ సెకండ్ సెకండ్లో ట్రాన్సిస్టర్స్ థర్డ్లో ఇంటిగ్రేషన్ సర్క్యూట్ సో అలా అంతా కలిపి ఫోర్త్ జెన్ అరౌండ్ 1971లో ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది లాంచ్ చేశారు ఎవరంటే ఇంటెల్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళు అరౌండ్ 1971లో ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది స్టార్ట్ చేశారు అంతకుముందు వరకు ఉండే ప్రాసెసర్లో ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ పర్పస్ అవన్నీ జనరల్ పర్పస్ కాదు డిఫరెంట్ పర్పస్ కాదు ఒక ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పస్ కానీ అలా సింగిల్ సింగిల్ పర్పస్ కోసం వాడేవారు అరౌండ్ 1971లో జనరల్ పర్పస్ ఆఫ్ సిపియు అనేది కనిపెట్టారు సో ఇన్ ఎవ్రీ జనరేషన్ వి ఆల్సో హ్యావ్ ఎ టాప్ ఆర్ ఫాస్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ టు మీట్ ద హ్యూమన్ నీడ్ సో ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ నుంచి 1x1 జనరేషన్లో మనకి సిపియు అది డెవలప్ అయితే వచ్చింది సో చాలా ట్రాన్సిస్టర్స్ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో పెట్టేవారు సో ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని మనకి మైక్రో ప్రాసెసర్ అంటారు సో ఇప్పుడు లేటెస్ట్గా విఎల్ఎస్ఏ అనేది వాడుతున్నాం ఇవన్నీ మనం ప్రీవియస్గా చూసాం సో ఎంత ఫాస్ట్ ఉంటే కనుక దానికి మెయిన్ ఏంటంటే ఇట్ టు ఇంక్రీజ్ ద రిజల్ట్ డిస్ప్లేని రిజల్ట్ చేయడానికి ఏదైనా మనం 2+3 ఇచ్చాం అనుకోండి సో అది ఎంత ఫాస్ట్గా ఇస్తుంది సో నెక్స్ట్ అప్పుల్లో ఒక మనకి మైక్రో ప్రాసెసర్ సైజ్ తీసుకుంటే చాలా పెద్దగా ఉండేది అప్పుడు ఇప్పుడు మనకి లేటెస్ట్ మైక్రో ప్రాసెసర్ చాలా చిన్నగా అయిపోయింది సో అలా 1x1 సిపియు అనేది ఎవాల్యుయేట్ అయింది విత్ ద సేమ్ యాజ్ మనకి ఎలాగైతే కంప్యూటర్ అనేది ఎవాల్యుయేట్ అయిందో సో 5 జనరేషన్స్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సో ఎలాగైతే 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఉందో సిపియు కూడా 5 జనరేషన్స్ సేమ్ అలాగే ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి వాడేవారు సో సెకండ్లో ట్రాన్సిస్టర్స్ సో థర్డ్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఐసీస్ ఫోర్త్లో మైక్రో ప్రాసెసర్స్ సో ఫిఫ్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి వాడారు సో ఇంటెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెడ్ హాఫ్ అనే అతనితో ఇంటెల్ వాళ్ళు ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ని కనిపెట్టారు ఇప్పుడు దాని పేరు ఏంటంటే ఇంటెల్ 4004 సో నెక్స్ట్ 8008 కూడా వచ్చింది నెక్స్ట్ ఇయర్లోనే ఇమీడియట్గా అరౌండ్ 1972లోనే ఎప్పుడో కూడా ఇంటెల్ వాళ్ళు 8008 వచ్చి సో 1971లో సో ఫస్ట్ జనరల్ మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే కనుక ద ఫస్ట్ జనరల్ పర్పస్ సిపియు వాస్ లాంచ్డ్ ఇన్ అంటే కనుక ఇయర్ 1971 దాని పేరు ఏంటంటే ఇంటెల్ 4004 సో ఈ చిప్లో 2300 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి సో నెక్స్ట్ 60,000 ఆపరేషన్స్ పర్ సెకండ్కి 60,000 ఆపరేషన్స్ అనేవి జరిగాయి సో అడ్రస్ ఏంటి 64 bytes ఆఫ్ మెమరీ ఉండేది కాస్ట్ అప్పుల్లో జస్ట్ ఒక $200 ఉండేది చాలా కాస్ట్లీ ఉండేది సో 2300 ట్రాన్సిస్టర్స్ అన్నాను కదా ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్లో i7లో 1.8 billion ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి లేటెస్ట్లో i7లో కూడా జనరేషన్స్ ఉన్నాయి సో i7లో బాగా లేటెస్ట్ ఏంటంటే 1.8 billion ట్రాన్సిస్టర్స్ సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ జరుగుతాయి i7 ప్రాసెసర్లో సో అంత అలా అవాల్యుయేట్ అయిపోయింది సో అసలు సిపియు అంటే ఏంటి లేకపోతే ప్రాసెసర్ అని కూడా అంటారు సో సిపియు ఆర్ ప్రాసెసర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సో బ్రెయిన్ అనొచ్చు హార్ట్ అయినా అనొచ్చు సో ఇట్ ఈస్ ద మెయిన్ ఇంకా సిపియు మళ్ళీ సిపియు ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కంట్రోల్ యూనిట్ సో అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి అర్థమెటిక్ అండ్ ఆపరేషన్స్ లైక్ 2+3 2×3 నెక్స్ట్ 2/2 ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మన అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే ఏంటంటే లాజికల్ 2>3 3>4 అలాంటివన్నీ ఆ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఏఎల్యూ చేస్తుంది దాంతోపాటు ఏఎల్యూ షిఫ్ట్ ఆపరేషన్స్ అని ఉంటాయి రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఇది దేనికి యూజ్ అవుతాయంటే డివిజన్ పర్పస్ ఉంది కదా మనకి డివిజన్ ఎలా చేస్తాం నార్మల్ డివిజన్ ఎలా చేస్తాం అంటే ఇలా చేసేస్తాం కానీ మన ప్రాసెసర్ డివిజన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేషన్స్ చేస్తుంది అనమాట సో మీరు ఏదైనా బైనరీ నెంబర్ తీసుకుని దాన్ని డివైడ్ చేశారనుకోండి ఇది బైనరీ నెంబర్ దాన్ని డివైడ్ చేశారనుకోండి సమ్ షిఫ్ట్ ఆపరేషన్స్ అన్ని జరిగి అదంతా క్యాలిక్యులేషన్స్ జరుగుతుంది సో మీకు ఇదంతా నేర్చుకునే అవసరం లేదు సో ఆ షిఫ్ట్ ఆపరేషన్స్ కూడా ALU అనేది పెర్ఫామ్ చేస్తుంది సో నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇట్ జనరేట్స్ కంట్రోల్ సిగ్నల్స్ సో అంత కంట్రోల్ మనకి మనం ఎవరికైనా
ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఈవెంట్ ఆర్గనైజర్ ఏమేం చేస్తాడో అంటే అన్ని కంట్రోల్ చేస్తాడు కదా. సో అలాగే ఈ కంట్రోల్ యూనిట్ కూడా మన సిస్టమ్కి ఆర్గనైజర్ టైప్, అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఎలా వెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్ అనేది ఏ టైంకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏ సీక్వెన్స్లో రావాలి. సో ఇదంతా విత్ ద హెల్ప్ ఆఫ్ సిగ్నల్స్, కంట్రోల్ సిగ్నల్స్ ఉంటాయి, క్లాక్ సిగ్నల్స్. సో వాటిని బేస్ చేసుకుని కంట్రోల్ యూనిట్ అంతా మేనేజ్ చేస్తుంది. సో ఈ రెండు కాకుండా రిజిస్టర్స్ కూడా ఉంటాయి దేంట్లో, సిపియులో. దేనికంటే టెంపరీ స్టోరేజ్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం సమ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్, అడ్రస్ రిజిస్టర్ అని, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అని, ప్రోగ్రామ్ కౌంటర్ అని, ఎక్యూములేటర్ అని. ఎక్యూములేటర్ అంటే ఏంటి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్లో వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్యూములేటర్లో స్టోర్ అవుతాయి. సో అలా ప్రోగ్రామ్ కౌంటర్ అంటే కనుక ఇన్స్ట్రక్షన్, సో ఇన్స్ట్రక్షన్స్ అనే ప్రోగ్రామ్ కౌంటర్లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ అడ్రస్. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే ఏఆర్లో ఉంటుంది, అడ్రస్ రిజిస్టర్లో. సెకండ్ ఎక్కడ ఉంటుందంటే ప్రోగ్రామ్ కౌంటర్ అనే రిజిస్టర్లో ఉంటుంది. సో ఈ రిజిస్టర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, సిపియుని సిపియు మీదనే ఉంటాయి. సో అందుకే రిజిస్టర్స్ ఆర్ ఫాస్టెస్ట్ స్టోరేజ్ యూనిట్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సిపియు. సో సిపియులోనే ఉంటాయి. దేని దేనికి యూజ్ అవుతాయి అంటే డేటాని హోల్డ్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ హోల్డ్ చేయడానికి. సో ఏఎల్యూ పెర్ఫార్మ్స్ ద అథమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా దట్ ఈస్ మేడ్ అవైలబిలిటీ ఇట్. సో ఏం చేస్తుందంటే ఏఎల్యూకి మనం ఏదైతే డేటాను పంపామో ఆ డేటా మీద అథమెటిక్ ఆపరేషన్స్, లాజిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో డేటానంతా ఎలా ఫ్లో, డేటా ఫ్లోనంతా కూడా ఈ సియూ అనేది చూసుకుంటుంది కంట్రోల్ యూనిట్. సో ఎలా వెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టైంలో ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో అంతా. సో సియూ కంట్రోల్స్ అండ్ కోఆర్డినేట్స్ ది యాక్టివిటీ ఆఫ్ అదర్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్. సో అది ఓన్లీ ఎలా వెళ్ళాలని కాదు, నెక్స్ట్ ఏ టైంలో ఇన్పుట్ రిసీవ్ చేసుకోవాలి, ఏ టైంలో అవుట్పుట్ యూనిట్కి పంపాలి, ఇదంతా కూడా సి కంట్రోల్ యూనిట్కి కోఆర్డినేట్ చేసుకుంటుంది. సో సిపియు యూజెస్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ అంటే చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇట్ యూజెస్ రిజిస్టర్స్ టు స్టోర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడు, వెన్ ఎవర్ ద ప్రాసెసింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు దానికి సంబంధించిన డేటా ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సిపియు ఎగ్జిక్యూట్స్ ద స్టోర్డ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. సో సిపియు ఏం చేస్తుందంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మెమరీ యూనిట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఆ మెమరీ యూనిట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని సిపియు అనేది 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, డేటా అవ్వచ్చు, లేకపోతే యాడ్ ఆపరేషన్ అవ్వచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, తెచ్చుకొని ప్రాసెస్ చేసుకుని అప్పుడు దాని అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఎవరితో, విత్ ద హెల్ప్ ఆఫ్ ALU అండ్ CU కంట్రోల్ యూనిట్. సో సిపియు గెట్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మెమరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపియు అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక మదర్ బోర్డ్ మీద ఉంటుంది. సో సిపియు అనేది డేటా అనేది ఎక్కడ తెచ్చుకుంటుందంటే మెమరీ నుంచి తెచ్చుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదర్ ఎక్కడ మనకి సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్లో, హార్డ్ డ్రైవ్లో ఉందనుకోండి, అక్కడి నుంచి ర్యామ్ మీదకి వస్తుంది, ర్యామ్ మీద నుంచి మన సిపియు మీదకి వస్తుంది. సో అలా తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏ మెమరీ అయితే ఆ మెమరీని తెచ్చుకుని ఇట్ ఇంటర్ప్రెట్స్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ పెర్ఫార్మ్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక సీక్వెన్స్లో ఉంటాయి. సో మనకి A+B అనే ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏ అనేది స్టోర్ చేయాలి, నెక్స్ట్ బి అనేది స్టోర్ చేయాలి, నెక్స్ట్ A+B స్టోర్ చేయాలి, నెక్స్ట్ సి అనేది రిజల్ట్ రావు. సో ఇలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ALU యూనిట్. సో నెక్స్ట్ దెన్ ఇట్ సెండ్స్ ద ప్రాసెస్డ్ డేటా ఆర్ రిజల్ట్ టు ద మెమరీ. సో డేటా అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్కి పంపేస్తుంది, ఎక్కడికి, మెమరీకి. మన ప్రైమరీ మెమరీ అయితే ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అయితే సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీకి కంపల్సరీ వస్తుంది, దాని తర్వాత సెకండరీ మెమరీలో స్టోర్ చేయాలనుకుంటే కనుక సెకండరీ మెమరీ కానీ. సో సిపియు ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. సో ఒక అడ్మినిస్ట్రేటర్ టైప్ మనకి
అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్వైజింగ్ ఆపరేషన్స్ ఆఫ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో అన్ని ఆపరేషన్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి అంతా కూడా ఈ సిపియు అనేది రెస్పాన్సిబుల్, మెయిన్ రెస్పాన్సిబుల్ అంతా కూడా ఈ సిపియు చూసుకుంటుంది. సో సిపియు అనేది ఎక్కడ ఉంటుందంటే, సిపియు ఈస్ ఫ్యాబ్రికేటెడ్ యాజ్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ చిప్, ఒక సింగిల్ చిప్ లో ఉంటుంది. ఫస్ట్ చూపించాను కదా ఫస్ట్ స్లైడ్ లో, ఒక ఎంత చిప్ టైప్ ఉంది, అది మదర్ బోర్డ్ మీద పెడతారు. సో దాని మైక్రో ప్రాసెసర్ అంటారు అని కూడా అంటారని చెప్పాను కదా. సో ద మైక్రో ప్రాసెసర్ ఈస్ ప్లగ్డ్ ఇన్ టు ద మదర్ బోర్డ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇదిగోండి ఎలా ఉంటుంది మదర్ బోర్డ్, మన కంప్యూటర్కి ఒక మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది. సో దాని మీద సెంటర్ పార్ట్లో ఉంటుంది. సో సెంటర్ పార్ట్లో దీనికి అటాచ్ చేసేస్తాం, ఒక అటాచ్ అయి ఉంటుంది. సో దీని మీద ఫ్యాన్ అనేది కూడా పెడతారు. మీకు ఇక్కడ ఏం పెట్టలేదు కానీ ఇక్కడ ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఏంటంటే దీని మీద ప్లేస్ అయ్యి ఉంటుంది. సో ఎందుకంటే సిపియు మీద ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు హీట్ అనేది జనరేట్ చేస్తుంది. సో అందుకే ఈ ఫ్యాన్ అనేది కొంచెం కూలింగ్ చేయడానికి ఫ్యాన్ అనేది దీనిపైనే ఫ్యాన్ అనేది పెట్టుకుంటుంది ఈ చిప్కి అటాచ్ చేసి. సో మదర్ బోర్డ్ ఈజ్ ఎ సర్క్యూట్ బోర్డ్. ఇది ఒక బోర్డు దట్ హ్యాస్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఎచ్డ్ ఆన్ ఇట్ అండ్ కనెక్ట్స్ ద మైక్రో ప్రాసెసర్ విత్ అదర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో అన్నిటితో అదర్ హార్డ్వేర్ మొత్తం లోపల చిప్ ఈ సర్క్యూటరీ బోర్డులోనే అన్నీ ఉంటాయి. సో కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే వన్ బై వన్ కనెక్షన్స్ దేనికి దానికి అలా ప్యారలల్ కానీ సీరియల్ కానీ అలాగే కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో అర్థమైంది కదా. సో కమింగ్ టు బ్లాక్ డయాగ్రామ్ ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో అసలు మనం జస్ట్ సిపియు అంటే ఏంటో నేర్చుకుందాం అంతే, ఇన్ జనరల్గా డెప్త్గా కాకుండా. సో నెక్స్ట్ డ్యూయల్ కోరు సింగిల్ కోరు అన్ని తర్వాత చూద్దాం.